మన చిన్నతనంలో చాలా అంటే చాలా ఇష్టంగా తినే మిఠాయి అండి. ఆ మిఠాయి తేనె మిఠాయి. ఈ తేనె మిఠాయిని మనం ఇంట్లోనే చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఇంకా హెల్దీ కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం వల్ల. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కానీ మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేయండి, మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇంకా తేనె మిఠాయి ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా 1/4 కప్పు మినపప్పు, 1/4 కప్పు బియ్యం తీసుకున్నానండి. ఇవి రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీ ఉండాలండి. వీటిని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని నీట్గా కడిగేసుకొని వాటర్ వేసేసి ఒక 5 నుంచి 6 గంటల సేపు నానబెట్టుకోవాలండి. బాగా నానాలి ఇవి. చూడండి 1/4 కప్పు మినపప్పు వేశాను, తర్వాత ఇందులోనే 1/4 కప్పు బియ్యం కూడా వేసుకున్నానండి. వేసుకొని వీటిని రెండింటిని కలిపే నేను నానబెట్టేస్తున్నాను. విడివిడిగా అయినా నానబెట్టుకోవచ్చండి. శుభ్రంగా ఒక 2 నుంచి 3 సార్లు బాగా కడిగేసుకొని వాటర్ వేసేసుకొని ఒక 5 నుంచి 6 గంటల సేపు నానబెట్టేసుకోండి. 6 గంటల తర్వాత చూడండి, ఈ విధంగా చెక్ చేస్తున్నాను, మనకు బియ్యము మినపప్పు కూడా బాగా నానిపోయాయండి. ఇప్పుడు ఇందులో నుండి వాటర్ని వంపేసుకొని మినపప్పు బియ్యాన్ని కూడా మనము ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. వాటర్ లేకుండానే మనము గ్రైండ్ చేసుకోవాలండి. బాగా మనకు బ్యాటర్ అనేది బాగా గట్టిగా ఉంటేనే మనకు తేనె మిఠాయిలు అనేటివి మంచి షేప్లో వస్తాయండి. మనకు పిండి కూడా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనము ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో యాడ్ చేసుకోవాలండి ఈ బ్యాటర్ మొత్తాన్ని. ఈ మిక్సింగ్ బౌల్లో వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక చిటక సాల్ట్ కూడా వేస్తామండి. సాల్ట్ వేయడం వల్ల మనకు స్వీట్ అనేది మంచి టేస్ట్లో వస్తుంది. ఒక చిటక మాత్రమే సాల్ట్ యాడ్ చేశానండి. ఇప్పుడు ఇందులోనే 2 చిటకాల వంట సోడా కూడా వేస్తున్నానండి. ఈ స్పూన్తో ఆఫ్ వేస్తున్నాను, చిన్న స్పూన్ అండి ఇది. వంట సోడా వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి. ఆరెంజ్, రెడ్ అని ఇలా ప్యాకెట్స్ దొరుకుతాయి కదా, ఈ కలర్ని ఒక 2 చిటికాయలమైనా వేసుకోండి. మరీ ఎక్కువ వేసుకోకండి, ఫుడ్ కలరు అవాయిడ్ చేస్తే మరీ మంచిది. నేను చిన్నతనంలో మనం మంచి మంచి కలర్స్లో తినేవాళ్ళం కదా తేనె మిఠాయిలు, అలా కనిపించాలనే ఉద్దేశంతో నేను కొద్దిగా యాడ్ చేశానండి. మీకు ఇష్టం లేకుంటే స్కిప్ చేసేయండి ఫుడ్ కలర్ని, అలాగే కూడా వేసుకోవచ్చు. మనకి ఏమీ టేస్ట్ రాదండి కలర్ వల్ల. ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫస్ట్ మనము. తేనె మిఠాయిలు మంచి షేప్లో రావాలి అంటే మనము వాటర్లో తడుపుకొని ఈ బ్యాటర్ని కొద్ది కొద్దిగా తీసుకొని మనము ఆయిల్లో వేసుకుంటే మంచి షేప్లో వస్తాయి. ఇప్పుడు చూడండి, వాటర్లో తడుపుకున్నాను కదా, ఇప్పుడు చూడండి మనకు ఈజీగా చేతికి అంటుకోకుండా నీట్గా వచ్చేస్తుందండి మంచి షేప్లో. ఇలా వేసుకోవాలి ఆయిల్లో వేసేటప్పుడు. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నారండి. ఆయిల్ హీట్ ఎక్కేలోపు మనం చక్కెర పాకం కూడా రెడీ చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఆయిల్ పెట్టేశానండి, ఇక మనం చక్కెర పాకం రెడీ చేసుకుందాం. ఇప్పుడు మరో స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులో 1.5 కప్పుల షుగర్ యాడ్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే మనము మినపప్పు 1/4 కప్పు తీసుకున్నాము, అలాగే బియ్యం కూడా 1/4 కప్పు తీసుకున్నామండి. రెండు కలిపితే 1.5 కప్పు అవుతుంది కాబట్టి షుగర్ నేను 1.5 కప్పు తీసుకున్నాను. అలాగే ఇందులో 1 కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకొని మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. మనం బియ్యం మినపప్పు రెండు కలిపితే 1.5 కప్పు కాబట్టి ఇక్కడ షుగర్ తీసుకున్నానండి. 1.5 కప్పు ఈక్వల్ క్వాంటిటీ తీసేసుకోవాలి. తర్వాత 1 కప్పు వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. మనకు ఈ పాకం అనేది తీగ పాకం వస్తే సరిపోతుందండి. లో ఫ్లేమ్లోనే మనము తీగ పాకం అనేది వచ్చేంత వరకు చేసుకుంటే సరిపోతుందండి. ఈలోపు మనకు ఆయిల్ కూడా హీట్ అవుతుంది. ఇప్పుడు షుగర్ పాకాన్ని చెక్ చేస్తున్నానండి. చూడండి, ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా స్టిక్కీ స్టిక్కీగా మధ్యలో ఒక తీగలాగా వస్తుంది కదా, అలా వస్తే మనకు సరిపోతుందండి. ఇలా ఇలా ఉంటే సరిపోతుందండి పాకం అనేది మనకు రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనము స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవచ్చండి. ఆఫ్ చేసుకొని మనకు ఈ పాకం అనేది తొందరగా గట్టిపడకుండా క్రిస్టలైజ్ కాకుండా ఉండాలి అంటే ఇందులో 2 స్పూన్ల నిమ్మరసాన్ని పిండేసుకున్నట్లయితే మనకు పాకం అనేది గట్టిపడకుండా ఉంటుందండి, తొందరగా గట్టిపడదు. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ పాకంలో 2 స్పూన్ల నిమ్మరసాన్ని పిండేసుకుంటున్నానండి. పిండేసుకుని ఒకసారి మిక్స్ చేస్తే మనకు పాకం అనేది రెడీ అయినట్లేనండి. మనకు ఇంకా డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా రెడీగా ఉంది కదా, ఇక మనం తేనె మిఠాయిల్ని డీప్ ఫ్రై చేసుకోవచ్చండి. ఇప్పుడు ఆయిల్ కూడా బాగా హీట్ ఎక్కిందండి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మినపప్పు మిశ్రమాన్ని పొనుగోలులాగా ఈ ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవచ్చండి. మీడియం ఫ్లేమ్లోనే మనము ఫ్రై చేసుకోవాలి వీటిని. లో ఫ్లేమ్లో పెట్టినట్లయితే ఆయిల్ని బాగా పీల్చేస్తాయండి, అలాగే హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే తొందరగా
మనకు మాడిపోయినట్టు కనిపిస్తాయండి. కానీ లోపల అనేది కుక్ అవ్వదు. కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మనము ఇందులో కలర్ యాడ్ చేసాము కాబట్టి ఫ్రై అయ్యాయో లేదో కనుక్కోవడం కష్టం కాబట్టి మనం క్రిస్పీగా వచ్చిన తర్వాత తీసేసుకుంటే మనకు బాగా ఫ్రై అయిపోయినట్టేనండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. వీటిలో ఇంకా ఒక్కొక్కటిగా వేసేసుకున్నాం కదా, ఇలా వేసుకునేటప్పుడు చేతిని మాత్రము వాటర్లో తడుపుకొని మనము పిండిని తీసేసుకుంటూ వేసుకున్నట్లయితే మనకు మంచి షేప్లో వస్తాయండి. మనకు మినప్పప్పు బాగా స్టిక్కీ స్టిక్కీగా ఉంటుంది కదా, చేతికి అంటుకుంటూ ఉంటుంది కాబట్టి చేతిని వాటర్లో తడుపుకుంటూ మనము వేసుకోవాలండి పునుగులు. ఇప్పుడు రెడీ అయిపోయాయండి. వీటిని చక్కెర పాకంలో వేస్తున్నానండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మరి ఒకేసారి ఎక్కువగా వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకొని మనం చక్కెర పాకంలో ఇలా మిక్స్ చేసుకోవాలండి. రెండు కూడా మనకు చక్కెర పాకం కానీ మనం వేసుకున్న పునుగులు కానీ రెండు కూడా మనకు వేడిగానే ఉండాలండి. అప్పుడే మనకు బాగా పాకాన్ని పీల్చుకుంటాయండి, లేకుంటే సరిగ్గా పీల్చుకోవు. ఇలా వేడిగా ఉన్నప్పుడే మనకు చక్కెర పాకాన్ని బాగా పీల్చుకుంటాయండి. ఇలా 2 నిమిషాలు ఇలాగ పెట్టేస్తే మనకు సరిపోతుందండి. ఇప్పుడు వీటిని మళ్ళీ కూడా షుగర్లో డిప్ చేసుకోవచ్చండి. కొంతమంది అయితే కొబ్బరి పౌడర్లో కూడా డిప్ చేస్తారు. నేనైతే ఎందులో డిప్ చేయలేదు, ఇలాగ పెట్టేశానండి. చల్లారిన తర్వాత చూసారు కదా, ఇలా పైన మనకు షుగర్ అనేది క్రిస్టలైజ్ అయ్యి కనిపిస్తూ ఉంటుంది. ఇలా కూడా చాలా బాగుంటాయండి. అంతేనండి, చాలా సింపుల్గా మనము ఇంట్లోనే తేనె మిఠాయిల్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ తేనె మిఠాయిలు మనకు 1 నెల వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయండి, చాలా బాగా నిల్వ ఉంటాయి. మనం ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే 1 నెల రోజుల పాటు తినచ్చండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.